వైసే ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబై శత్రులతో చేతులు కలిపి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. వైశాలి కిట్టుబై వీక్నెస్ అనుకున్నాడు, కానీ మనం అమ్మాయిని ఒక వెపన్లా వాడుకుని కిట్టుబైని పట్టుకోవాలి. కిట్టుబైని పట్టుకోవడానికి ఇదొకటే మార్గం అని నేను అన్నాను, కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్. మిస్టర్ గుప్తా సార్, నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి. ఇక నుంచి నువ్వు రిషితోనే ఉండాలి. ఈడా ఈడెందుకు? ఆయన హైదరాబాద్ లో నాకు డ్రైవర్ అవసరం లేదు, బైక్ వాడుతున్నా. హలో, నేను వచ్చేది నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు, నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి. ఓ నా రొట్టో, ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. సరే పద వస్తావుగా. దా మీరేం చేస్తారో నాకు తెలీదు, వాణ్ణి మాత్రం వదిలేయలేదు. అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి? దాని అయ్యకి పనిచేసే జీతగాళ్ళం అనుకుంటుందా? గట్టిగా రవకు, ఈ పిల్లకి తన అయ్యకి పడదు. ఈ పిల్లానికి తలనొప్పి పోయింది. ఏం తలకాయ నొప్పి? ఢిల్లీకి ఎందుకు వెళ్ళావే నువ్వు? నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు, నీకేం కావాలో చెప్ప, తెచ్చి పెడతా. నిన్న ఇష్టం వచ్చినట్టు తిరగాలి, అందరిలా కాలేజీకి వెళ్ళాలి. అందరమ్మాయిలా ఫిల్మ్ ఫేర్ నోబెల్ ప్రైజ్ వద్దా? అందరమ్మాయిలా ఉండడం కుదరదు. ఎందుకు కుదరదు? మళ్ళీ పారిపోతా. ఓ పో పో పో, ఎవడో ఒకడు వేసేస్తాడు, చావు పో. ఇలా బతకడం కంటే అలా చావడమే మంచిది. ఎవడో ఎందుకు? నేనే వేసేస్తాను. నా డాలన్ నిండుకుంటాడం కాదు. వైశు లోపలికి వెళ్ళు. వైశు గో గో, లోపలికి వెళ్ళే రకం కాదురా. వైశుని హైదరాబాద్ పంపించేద్దాం. తను బయటికి వెళ్తే డేంజర్, మనకరా. అక్కడ శంకరన్న ఉన్నాడు, తనకు కాలేజ్ ఉంది, షీల్ బి సేఫ్. తను దూరంగా ఉన్నా మన కంట్రోల్ లో ఉంటుంది. ఓకే, కొన్ని రోజులు అయ్యాక పంపించు. గది కొడక ముచ్చట. అంకుల్, ఆరెంజ్ జ్యూస్ చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఆ పంపిస్తాను బిడ్డా, పంపిస్తాను. దీని జ్యూస్ కావాలా? జ్యూస్ తాగినాక పోయిదాన్ని మూతిగడుగు. ఆ పంతులు గారు సూపర్, అన్ని పిలిచి సన్మానం చేస్తా. మంచిగా అయింది, దానికి అట్లనే కావాలి. కొడక, దానికోసం కాకపోయినా నీ అయ్య కోసమైనా పంతులు నరికేర కొడక, నరికై. అరే వెంకట్, వాడిని పిలుచుకురారా. అడు ఏదేదో మాట్లాడతానా, అడు ఏం చెప్పినా వినోతానా, కామ్ చేసేయనా. ఏ లింగా వచ్చిందని చెప్పు. లింగా సారని చెప్తానా? ఇలా నేను నరికేస్తా తమ్మి, ఈ శంకరన్న అంటే ఏందో చూపిస్తా. ఇంకొక పాలు వయసాల జోలికి ఇవ్వడన్న వచ్చిండో. ఆపుతావని అరుపులు వాటిని వదిలి, చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి వయసాలని పాపులర్ చేయొద్దురా. రే, మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, స్టార్ట్ అవ్వకూడదు. గది కాదు తమ్మి, ఇక్కడ నుంచి వైశాలి నా కూతురు కాదు, నీ మనిషి. నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. హలో. అరే లింగా, ఆ పంతులు ఇడిసి వెంటనే వెనక్కి వచ్చాయి. వెనక్క దిమా ఖరాబ్ అయింది నడుకు. ఎందుకు కిట్టుబాయ్ ఫోన్ చేసిండ్రా, అని నిలిచిపెట్టమన్నాడు. కిట్టుబాయ్ కిట్టుబాయ్ దీని తల్లి, అంత ఆనిష్టమేనా? ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలి, చెప్పేప్పుడు చంపాలి. ఇంటికి వచ్చి నన్ను చంపురా, నరికాయ నన్ను. పూర బతుకు జడ, ప్రతి బచ్చగాడు బెదిరించుడే. అన్నా, ఆడొచ్చినానా? పంపించేయ్. అదేందానా? చెప్పినా కదా వదిలేయ్. పిలిచి చూతావు పంపించేయమని పాడాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి అడిగి పంపి పో. రెండు యాభై ఉన్నాయవా? ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది? అదే చిల్లర కోసమా? చిల్లర కోసం వస్తారా? పొంగ పొంగ అవసరం ఉండే ఆగినం. వెంకట్ సార్. సారు లింగా సార్, శంకర్ సార్ కొడుకు. మన చైర్మన్ గారు అబ్బాయి, నమస్కారం సార్. ఇంతకుముందు రెండుసార్లు మీ ఇంటికి వచ్చాను సార్, మీరు కనపడలేదు. అమెరికాలో ఉంటారా అండి? సాఫ్ట్వేర్ జాబా సార్? అన్నా నిన్నేదో తిడుతుండనా? ముందు బండి తీరా. ఏమిటో, ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు. రిలాక్స్ అవుతున్నావా? అయిపోరా, ఇక నేను వచ్చేసాగా ఇక నుండి వైశాలి మ్యాటర్ మనకు వదిలే. అలాగే, ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను, జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు. ష్యూర్. వెరీ గుడ్. నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను, నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు. నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను, నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు. అలాగే. అరే అలాగే, నేను చెప్తున్నాను కదా.
ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావా? ఓకే అవును, ఏ నిన్నే చెప్పాను కదా విషయం నీకు. ఒరే నిన్నే ఒక నిమిషం లైన్లో ఉండు. ఏంట్రా నీ గోళ? అంటే ఇప్పటివరకు నేను చెప్పింది నువ్వు వినలేదా? ఓహో రే, నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం, అది నేను వినాలనుకోవటం అత్యాశపడటం. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. ఆ చెప్పు. కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా అప్పుడైతే. నాన్నగారు జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా? ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్నీ. అమ్మో నాన్నగారికి ఇష్టం ఉండదండి. నాన్నగారికి చెప్పక్కలేదండి. విన్నీ ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి పుచ్చుకి పుచ్చుకిదే అర్థం చేసుకో. సారీ అమ్మొచ్చింది. ఇక మాటలు లేవు, చేతలే. నేను ఒక మొబైల్ తీస్తున్నా, దాన్ని నువ్వు దాస్తున్నావు. దిస్ ఇస్ యువర్ వెజిటేబుల్స్. హలో, హూ ఇస్ దిస్ న్యూ మ్యాన్? నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. రిసెప్షన్ కదా, జాబ్ లోనే దొబ్బిని ఇక్కడ ట్రై చేద్దాం వచ్చాడు. ఓ యు మీన్ సాఫ్ట్వేర్ అనుకో. యా యా. వాట్స్ యువర్ ప్లాట్ఫామ్? ఎనీ ప్లాట్ఫామ్ రెడీ. ఓ ఆల్ ది బెస్ట్, ఐ విష్ యు న్యూ జాబ్ అండ్ న్యూ లైఫ్. థాంక్యూ థాంక్యూ. ఎవరైతే ఇంగ్లీష్ ఎరగదీయేస్తున్నాడు? ఆల్పేచినోని మా కాలేజ్ అటెండర్ రా, నాకు చిన్న చిన్న పని చేసి పెడుతుంటాడు. అటెండర్ రా, వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా. ఐ లైక్ యు మ్యాన్, ఐ లైక్ యు, ఐ లవ్ యు. యు ఆర్ నాట్ ఎ బాయ్. ఒరే ఆల్పేచినో, యా ఆడతా కొంచెం జాగ్రత్తగా ఉండు. వై, హిస్ ఎ వెరీ నైస్ గాయ్. నీకు ఎలా చెప్పాలి? ఎలాగైనా చెప్పు. మన ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో, దీపిక పడుకొని చూస్తాం. ఎగ్జాక్ట్లీ, షారుక్ ని చూస్తాడు. గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో, మనం అసిన్ చూస్తాం. ఆడ ఆశగా ఆమీర్ ని చూస్తాడు. ఈ మధ్య హీరోలు అందరూ పెంచుతున్నారు, ఏమంటారు రా దాన్ని? సిక్స్ ప్యాక్స్. అది ఆడికి సెక్స్ ప్యాక్. యూ మీన్ దిస్ గాయ్ కాట్రాజ్? ఓకే, విల్ మీట్ లేటర్. ఓకే, టేక్ కేర్. హే మ్యాన్, వేర్ ఆర్ యు గోయింగ్? ఐల్ కమ్, ఐల్ కమ్, ఐల్ కమ్, ఐల్ కమ్, కమ్. అరే అరే, పా మనీషా సా నిదాప, పా మనీషా సా నిదాప. సా శృతి రా, శృతి హై పిచ్ క్యాచ్ చేయలేకపోతున్నాడు, ఈడ అప్డేట్ అవడం. మనీషా సా నిదాప, సా నిదాప మా గరిసా. చారుకేసా, ఏమిటి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యములో పాడుతున్నావు. సత్యమని సత్యములో పాడకుండా మధ్యములో కలిపేసి రిమిక్స్ చేసేద్దాం. రిమిక్స్ క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులు అయింది, వచ్చి కూర్చో. అబ్బాబే, ఇప్పుడు కాఫీలో టీలో వద్దండి. ఎవరో టీలు కాఫీలో తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే, దానికే భాగ్యం. అమ్మా, మాస్ గారు కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం అత్తయ్య. కదా అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు, కాఫీ పంపిస్తా. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా, కాఫీ దాకా వెళ్ళిన వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సద్యము మధ్యము నాకేం తెలుసురా, నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు, కాకపోతే గురుగారి ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నువ్వు పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా, నేను శృతి తప్పనని నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా? నా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని, మౌనవ్రతమా? హై బాబోయ్, ఏ మోగ మనసులేంటి? బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం. ఇటు పైలట్ అది ప్యాసింజర్. చారు, ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్ల. మార్నింగ్ సార్. నమస్తే. ఏమయ్యా ప్రిన్సిపల్, ఎట్లుంది దందా? సార్, అదే సార్, కాలేజ్ ఎట్లా నడుస్తుందని అడుగుతుండ అన్న. బాగుంది సార్. శాబాజ్. ఈ పిల్ల పేరు వైశాలి, మొన్న చెప్పారు కదా నా కూతురు లెక్క అన్నట్టు. హలో వైశాలి. హలో సార్. ఏయ్, నువ్వెవ్వరికి నమస్తే చెప్పదు? అరే, పంతులందరూ ఏడనే ఉన్నారు, మంచుకొని ఆర్వయా. నైస్ అమ్మా. శంకరమ్మ, హవారు అమ్మా? అమ్మా అమ్మేంద్ర అమ్మ, బచ్చగాళ్ళ లెక్క కనిపిస్తున్నా అనరా. అమ్మ గోదరా అన్న, శంకర్ అన్న. మీ డాక్టర్ అమ్మా అండి. అదేం డౌట్? చూడు, అచ్చి కుద్దినట్టు అన్ని శంకరన్న పోలికలే. ఆడ శంకర్ అన్న. అరే దూలా, జరా నోరు కంట్రోల్ పెట్టుకో. అంకుల్, అంకుల్.
అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్. నువ్వే ఈ కాలేజే నీదాయి జరండి చెప్తా నేను. ఏ పంతులు నీ కేల్ కథం కిందికి రా చెప్తా. ఏ హిందీ నిన్ను కాలేజీ నుంచి పీకేసినాయిపో. ఇక ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా సంతకం పెడతా. ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు. కారణం కావాలి. ఏ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంతా పడిపోతావా డిసైడ్ చేసుకో. పేపర్స్ రెడీ చేస్తాను సార్. సార్ ఆమె మీ తాలూకని తెలియక ఇప్పటిదంకా నువ్వు చెప్పింది మస్త్ విన్నా ఇంకేనా చల్. ఎన్నిసార్లు చెప్పానురా తొందర వద్దు సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట ఇంటేగా. ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు వారం రోజుల వయసాలను పడేస్తా నెల తిరిగేసరిగా కిట్టు బాగాన్ని పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్లు రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా. ఓ సారీ వెళ్తాను. హ్యాపీ హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే అల్ పచినో ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ బాయ్. వీడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే ఇక్కడ నుంచి మనద్దరమే. నువ్వేం కంగారు పడుకు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చాయి.